అనంతపురం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కేంద్రంలోకి నవోదయ కాలనీ నాయక్ నగర్ కాలనీలకు చెందిన యువకులు టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా కౌంటింగ్ హాల్లోకి చొరబడి హల్చల్ సృష్టించిన యువకులపై చర్యలు చేపట్టకుండా టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతుంది. కౌంటింగ్ కేంద్రంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్రంలో సరైన నీటి వసతులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏనా లోపల నీళ్లు లేవా? ఏందుకు నీళ్లు లేవా? లేవు. ఏం దారుణం సార్ ఇది. చానా ఇది సముద్రం నీళ్లు లేకుండా తెల్లవారుదలు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇంత ఘోరంగా ఉంది. అన్ని మేనేజ్ చేసామంటున్నారు. మీరే చూస్తున్నారు కదా ఇక్కడ. తాగడానికి కూడా పోనీలే మమ్మల్ని. తాగడానికి కూడా పాన పోతారు. ఉంటే పదారా నీరసం వచ్చి ముప్పై చేతి. ఎట్లుంది పరిస్థితి సెకండ్ రౌండ్ రాలేదమ్మా? సెకండ్ రౌండ్ ఎట్లుంది? ఈక్వల్ ఈక్వల్.